అనుకోకుండా మీ బ్యాంక్ అకౌంట్లో ఒక్కసారిగా 1 లక్ష రూపాయలు వచ్చి పడితే ఎలా ఉంటుంది? అదే 10 లక్షల రూపాయలు అయితే? ఆ సందర్భంలో ఆశ్చర్యానికి సంతోషానికి అవధులుండవు. అకౌంట్లో అంత మొత్తం చూస్తే తప్పకుండా షాక్ అవుతారు కదా. తాజాగా అలాంటి అవాక్కయ్యే ఘటననే హెచ్డిఎఫ్సి ఖాతాదారులకు జరిగింది. వారి ఖాతాల్లో 1000 లక్షలు కాదు, ఏకంగా 1 కోటి రూపాయలు వచ్చి అకౌంట్లో పడ్డాయి. చెన్నైలో 100 మంది హెచ్డిఎఫ్సి బ్యాంకు వినియోగదారులకు అదృష్టం వరించింది. ఏకంగా వారి ఖాతాలకు 13 కోట్ల చొప్పున డబ్బు డిపాజిట్ అయింది. వీరితో పాటు మరికొందరికి లక్షల నగదు వచ్చి చేరింది అకౌంట్లో. ఈ సమాచారం వారికి ఎస్ఎంఎస్ రూపంలో అందడంతో కొందరు బ్యాంకులకు పరుగులు తీశారు, ఏటీఎంలలో క్యూలు కట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే 100 మంది హెచ్డిఎఫ్సి బ్యాంకు ఖాతాదారులు కోటీశ్వరులయ్యారు. తమ మొబైల్ ఫోన్లకు వచ్చిన మెసేజ్లు చూసి షాక్ అయ్యారు. 13 కోట్లు జమ కావడంతో అవాక్కైపోయారు. సాంకేతిక కారణాలతో 1 కోట్ల రూపాయలు డిపాజిట్ కావడం గమనార్హం. విస్మయానికి గురి చేసే ఈ ఘటన చెన్నైలోని త్యాగరాయ నగర్ హెచ్డిఎఫ్సి బ్యాంకులో జరిగింది. తమ తప్పిదాన్ని గ్రహించిన బ్యాంక్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సరిదిద్దుబాటు చర్యలు కూడా చేపట్టారు. ఆ నగదును వెనక్కి తీసుకున్నారు. ఈ సంఘటన సాఫ్ట్వేర్ లోపం వల్ల జరిగినట్లు తెలిపారు. ఒకేసారి అకౌంట్లో 13 కోట్ల రూపాయలు జమ అయినట్లు వచ్చిన ఎస్ఎంఎస్లు రావడంతో కస్టమర్లు అవాక్కయ్యారు. ఈ 100 మందే కాకుండా మరికొంతమంది ఖాతాలకు 10,000, 50,000, 1,00,000 నగదు డిపాజిట్ అయినట్లుగా అధికారులు గుర్తించారు. తమ అకౌంట్లో ఇంత సొమ్ము ఎలా వచ్చిందో తెలియక షాక్ అయ్యారు. మరికొంతమంది అయితే ఇది నిజమేనా లేదా తెలుసుకోవడానికి బ్యాంకుకు వెళ్లాలా, ఇంకొందరైతే ఏటీఎంల బాట పట్టేశారు. ఇలా తమ అకౌంట్లో 1 కోట్ల రూపాయల బ్యాలెన్స్ చూసుకుని కొంతమంది ఆనందంతో మురిసిపోయారు. టీనగర్ బ్యాంకులో ఇటీవలే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం వల్ల 100 మంది ఖాతాల్లో తలా 13 కోట్లు, మరికొందరికైతే 10,000 నుండి 1,00,000 రూపాయల వరకు జమ అయింది. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొందరైతే డబ్బు కూడా డ్రా చేసేయడం గమనార్హం. మరోవైపు ఈ విషయంపై ఫెడరల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇక వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉండే వెంకట్రెడ్డి అనే వ్యక్తి ఖాతాలో ఒక్కసారిగా 18,52,00,000 రూపాయలు పడ్డాయి. ఇతను వికారాబాద్ పట్టణంలో మొబైల్ షాప్ నడుపుతాడు. తన అకౌంట్లో ఒక్కసారిగా 18 కోట్ల రూపాయలు పడడంతో ఆశ్చర్యానికి గురైన వెంకట్రెడ్డి బ్యాంకు అధికారులకు ఈ విషయాన్ని తెలిపాడు. ఏదేమైనా ఇప్పుడు ఇలా హెచ్డిఎఫ్సి ఖాతాదారుల అకౌంట్లలో ఒక్కసారిగా 1 కోటి రూపాయలు జమ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ